తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు ఎలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో జగనన స్వచ్ఛ సంకల్పం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఎండీఓ గోవింద్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఇన్ఛార్జ్ భద్రెడ్డి గోవింద్ నాయకులు గొల్లపల్లి బూర్జీ నీరుకొండ సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా స్వచ్ఛ సంకల్పం ప్రతిజ్ఞ చేసి శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. మండల ఇన్ఛార్జ్ గోవింద్ తో పాటు నాయకులు మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచ్, కార్యదర్శులు గ్రామంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పౌరులు తమ బాధ్యతగా గ్రామాల్లో స్వచ్ఛ సంకల్పానికి అధికారులకు సహకరించాలని కోరారు. ఎప్పుడైతే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయో అప్పుడే ఆరోగ్యకరమైన గ్రామాలుగా ఉంటాయని, దానివలన మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడకుండా ఉండొచ్చని ఈ సందర్భంగా గోవింద్ తెలిపారు. గ్రామ వాలంటీర్లు తమ 50 కుటుంబాలకు అవగాహన కల్పించి సుందర గ్రామాలుగా తీర్చిదిద్ది నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలానికి స్వచ్ఛతలో మొదటి స్థానం తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. అనంతరం ఎండీఓ కార్యాలయం నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ గోవింద్, మండల ఇన్ఛార్జ్ భద్రెడ్డి గోవింద్, గొల్లపల్లి బుజ్జి, నీరుకొండ సత్యనారాయణ, మండలంలోని సర్పంచ్లు, కార్యదర్శులు, ఏపీఓలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లతో పాటు మండల పరిధిలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమం చాలా గవర్నమెంట్లు, ముందు ఉన్న గవర్నమెంట్లన్నీ కూడా స్వచ్ఛ సంకల్పం కిందే పేర్లు మార్చుకుంటూ పెట్టడం జరిగింది. కానీ వాళ్ళకి మనకి ఒక తేడా ఉంది. మనకి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోని కూడా పెట్టినటువంటి సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ అన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకి ఏ కమ్యూనిటీ వారికి ఏ అవసరం అన్నీ తెలుసుకుని కమ్యూనిటీల వారీగా లబ్ధి చేకూరాలంటే సచివాలయ వ్యవస్థ పెట్టి, వాలంటరీ వ్యవస్థ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అతి ముఖ్యమైనది మన పెద్దలు అందరూ చెప్పారు, మన గ్రామాలు పరిశుభ్రంగానే ఉంటేనే మన అందరూ ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటేనే మన ఎవరు ఏ పని చేసుకోవాలన్నా వారి వారి వృత్తులు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ కూడా జరుగుతాయి. మనం ముఖ్యంగా గ్రామాల్లోనే పరిశుభ్రత ఉండాలి. గ్రామాల్లో పరిశుభ్రత ఉంటే మనకి రైతులందరూ కూడా గ్రామాల్లో ఉంటారు ఎక్కువగా, చాలా చోట్ల అన్ని చోట్ల కూడా రైతులంతా గ్రామాల్లో ఉంటారు. రైతు బాగుంటేనే మనకి తిండి పుష్కలంగా వస్తుంది.